वेलकम बैक टू टीवी एडवाइजर सेव विशाख फ्रम टीडीपी एमएलसी उर्दू कल्याणी घाट व्याख्य चेसर मुख्यमंत्री जगनमोहन रेड्डी निर्णयानी व्यतिरेकिस्तुन्न वारंता उत्तरांध्र प्रजल अभिवृद्धि दग्गर वारी नोटि दग्गर कूडुनु काळ्ळुतो तनिनेट्टेनि गुर्तुंचुकोवालन्नारु। అందరికీ నమస్కారం। జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అని చెప్పి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది। దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు అమరావతి రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళంలోని అర్సవెల్లి వరకు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు। ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కల ఇది విశాఖపట్నం పరిపాలన రాజధాని అనేది। ఇక్కడ గనుక పరిపాలన రాజధాని వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం ఎంతగానో డెవలప్ అవుతుంది, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తగ్గుతుంది అని మేమందరం బలంగా విశ్వసిస్తూ ఉన్నాం। ఇలాంటి పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఓట్లతో పదవుల్లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల నోటికాడ కూడుని కాళ్ళతో తన్నేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది। వాళ్ళకి ఎంతసేపు రాజకీయాలు తప్ప మన ప్రాంత ప్రజల భవిష్యత్తు మీకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను। ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ ఓట్లతో పదవులు అనిపించిన మీకు సిగ్గు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈ విధంగా కాలరాయడానికి మీరు ప్రయత్నిస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను। ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల వాంచ 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో వెనకబడి ఈ రోజు కూడా అదే విధంగా ఉత్తరాంధ్ర ఉంది। అలాంటి ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు। ఆ అవకాశాన్ని మీరు కాలతో తన్నొద్దు అని నేను తెలియజేస్తున్నాను। అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలిసేట్టుగా విశాఖ గజన అనే కార్యక్రమాన్ని 15వ తేదీన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి మహిళలు, రైతులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు। ఇది కూడా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వచ్చి దీనికి సంఘీభావం తెలియజేయాలని అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటూ ఉన్నారు, సేవ్ విశాఖ అంటూ। నిజం చెప్పాలంటే సేవ్ విశాఖ ఫ్రమ్ టీడీపీ అని నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటే చంద్రబాబు నాయుడు, అతని పచ్చ కుల మీడియా, అతని అనుచరులందరి నుంచి విశాఖపట్నం సేవ్ చేయడానికి ఈ విశాఖ గజన ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి మీరందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ విశాఖ గజ్జని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।